హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. లెట్స్ హాయ్. హాయ్. సో ఇప్పుడు మాకు టైం వచ్చి 5:15 అయ్యిందండి. నేనేమో ఎక్కడికి వెళ్తున్నానంటే వాల్ మార్ట్ కి వెళ్తున్నాను. మనీ ప్లాంట్ ఉంది కదా, ఈ మనీ ప్లాంట్. సో కింద పాట్ ఏమో చిన్నదైపోయింది, అందుకని దాన్ని వేరే కొంచెం పెద్ద పాట్ లో ప్లాంటింగ్ చేయాలి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఈ సైజు పాట్స్ తీసుకోవాలి. హోమ్ డిపోకి వెళ్తాము. వాల్మార్ట్లో చూసాను లాస్ట్ టైం, కానీ సెరమిక్ ఉన్నాయి. యా, సో ఏమంటారు, వాల్మార్ట్లో అయితే లేవు, సెరమిక్ ఉన్నాయి. కొంచెం అవి హెవీ ఉంటాయి కదా, అందుకని ప్లాస్టిక్వే తీసుకుందాం అనుకుంటున్నాను. సో హోమ్ డిపోకి వెళ్ళి ఇంకా పార్ట్స్ కూడా తీసుకోవాలి. సో అవి ఆ పనులన్నీ చేసుకుని వద్దాం, పదండి. సో మా లాసి పాప ఇలా రెడీ అయింది. లేచి హాయ్ చెప్పు. నీ పెంగ్విన్ ఉందా? ఫార్మల్ లాగా రెడీ అయ్యేవా? ఓ బాగుంది. కానీ డ్రెస్ మరి హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నావు? అవునా? సరే అందరికి రమ్మని. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, పది వెళ్దామా? పద. టెక్సస్లో మేముండే ఏరియాలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు లేదండి. కాలిఫోర్నియాలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండేది. కార్ లేకపోయినా మనం అడ్జస్ట్ అయిపోగలిగేవాళ్ళం అక్కడ. కానీ ఇక్కడైతే కార్ కంపల్సరీ, నెసెసిటీ అనమాట. అందరికీ కావాల్సిందే కారు, వచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత నా కార్లో చూసారా, చిన్న పూజా మందిరమే నాది. చిన్న చిన్న దేవుడి ఫోటోలు అవన్నీ కూడా కార్లో పెట్టుకున్నాను. చిన్న సైజు పూజ చేసుకుని బయలుదేరతానమాట. సో మాకు ఇండియన్ స్టోరు, వాల్మార్ట్, ఇవన్నీ హోమ్ డిపో, అన్ని పెరాస్, బర్లింగ్టన్, అన్ని స్టోర్స్ చాలా దగ్గరలో ఉంటాయి. కానీ మనం కార్తోనే వెళ్ళాలండి. టెక్సస్ చాలా పెద్ద స్టేట్, మనం నడుచుకుని అయితే వెళ్ళలేము ఈ ఎండల్కి, ఇక్కడ వెదర్కి. సో కార్లోనే వెళ్ళాలి. సో ఫస్ట్ అది హోమ్ డిపో వస్తుంది, అక్కడ ఉంది, అది చూస్తున్నారు కదా అక్కడ. దాని తర్వాత కొంచెం స్ట్రేట్ వెళ్ళిపోతే వాల్మార్ట్ అనమాట. సో ఫస్ట్ మనం వాల్మార్ట్కి వెళ్దాం. వాల్మార్ట్కి వెళ్ళి మొక్కలు అవి తీసుకుని దాని సైజ్ బట్టి నేను హోమ్ డిపోకి వచ్చి పాట్స్ తీసుకుంటాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, దానికోసం కొన్ని ఫ్రూట్స్, పళ్ళు అన్ని ముందే తీసుకుని పెట్టుకుంటే మంచిది కదా. టైంకి మనకి దొరుకుతాయి, దొరకపోవచ్చు. నేనైతే ఒక 2 రోజులు ముందే ఇవన్నీ కొనుక్కుని పెట్టుకుంటానమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ పాడవు కాబట్టి. లైక్ ఫ్రైడే కదా పూజ, నేను ట్యూస్డే వెనస్డే 2 రోజులు షాపింగ్ చేసి అన్ని తెచ్చేసుకున్నాను. సో వాల్మార్ట్లో కొన్ని తీసుకున్నాను. సో బ్లాక్ బెర్రీస్ తీసుకున్నాను. ఇదంతా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ అండి. మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మేము ఇక్కడ నుండి తీసుకెళ్తాము. సో మీరు అందరూ రెడ్ స్ట్రాబెరీస్ చూసుంటారు కదా, ఇది వైట్ స్ట్రాబెరీస్ చూడండి. దీని టేస్ట్ కూడా సేమ్ స్ట్రాబెరీ లాగే ఉంటుంది, అంటే రెడ్ స్ట్రాబెరీ ఉంటుంది కదా అలాగే ఉంటుంది అనమాట. సో ఈసారి నేను ఇవి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వాల్మార్ట్లు అన్నీ కూడా సూపర్ సెంటర్స్ అండి, అంటే చాలా పెద్దగా ఉంటాయి. వైడ్ కలెక్షన్ ఉంటుందన్నమాట ప్రతి వాల్మార్ట్ కూడా. సో ఇక్కడ లాస్ట్కి బబుల్ బాత్ అంటారు దీన్ని, అది తీసుకుందాం ట్రై చేద్దామని. దాని తర్వాత ఇది నర్సరీకి వచ్చాను. ఎప్పుడు వాల్మార్ట్కి వచ్చినా ఒక్కసారి మొక్కలు చూసుకుంటూ వెళ్ళిపోతానమాట, ఏమైనా వెరైటీ దొరుకుతాయా కొందామా అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు కనకాంబరం మొక్క కనిపించింది, ఈసారి కూడా ఉన్నాయి, బట్ తీసుకోలేదు. ఎందుకంటే అవి ప్రతి ఇయర్ ప్లాన్ చేయాల్సి వస్తుంది, అందుకని తీసుకోలేదు. సో ఇక్కడ బిల్లింగ్ అది మొత్తం అయిపోయింది, వాల్మార్ట్ షాపింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్, ఇది నెక్స్ట్ డే అండి. సో ఆ రోజు అంతే అయ్యింది వాల్మార్ట్ షాపింగ్. దాని తర్వాత ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇది ఆవకాయ బిర్యానీ, చాలా యమ్మీగా ఉంటుంది. నా ఛానల్లో ఉంది బట్ అయినా చూపిస్తున్నాను. సో బియ్యం ఏమో ఉడికించుకుంటున్నాను, 70% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత దీన్ని డ్రైన్ చేసేసుకుందాము. డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మసాలా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి. నేను క్విక్గానే చేస్తాను బిర్యానీ. తర్వాత నూనెలోనేమో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు వేసి వేసేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను టమాటోలు వేసేసుకుంటున్నాను. టమాటోలు ఇంకా పుదీనా ఇంకా కొరియాండర్ ధనియా కొత్తిమీర. సో ఇవి వేసేసుకుని ఒక టమాటాలు మగ్గినంత వరకు కొంచెం కుక్ చేసుకుందాము.
సో చూస్తున్నారు కదా టొమాటోలు కూడా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మసాలాలు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట, లేదంటే అడిగంటేస్తుంది కదా. ఒక 1/4 కప్పు పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కూరగాయలు అన్నీ వేసేస్తున్నాను. సో కాలీఫ్లవరు, బీన్సు, క్యారెట్టు, ఇంకా ఆలు ఇన్నే వేసుకున్నాను. సో ఇవి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి. సో నేను చూస్తున్నారు కదా ఇక్కడ బియ్యం ఎందులో అన్నం ఎందులో పార్చానో సేమ్ అందులోనే నేను చేస్తున్నాను. సో ఒకే గిన్నెలో అన్నీ అయిపోతాయి. ఒక 2 స్పూన్లు పెరిగేస్తాను, ఎక్కువ వేయను, మరి పులుపు అయిపోతే బాగుండదు. 2 స్పూన్లు పెరిగేసి కొంచెం నీళ్లు పోసి కూరగాయలు ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 5 నిమిషాల్లో కుక్ 5 నుంచి 10 నిమిషాల్లోపల కుక్ అయితే అయిపోతుంది. అండ్ ఉప్పు కారం అన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూసారా ఇంకొంచెం వేసాను నీళ్లు, సో లైక్ 1/2 కప్ వేసాను మొత్తం. సో మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత నీరుగా ఉండండి, లేదంటే అడిగంటేస్తుంది, అంటే కొంచెం గ్రేవీగా ఉండాలన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుని సగం కూర నేను తీసేసుకుంటున్నాను వేరే బౌల్లో. అండ్ మీరు రెస్టారెంట్లో ఎలా తింటారు వెజ్ బిర్యానీ అలాగే ఉంటుందండి, ఎగ్జాక్ట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ట్రా మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి తీసేసాను అనమాట, అన్నీ నోటికి తగులుతాయి అనేసి. ఫ్లేవర్ మొత్తం బియ్యం ఉడికినప్పుడే బియ్యంకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్లేవర్ఫుల్గానే ఉంటుంది రైస్. దాని తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుని ఇప్పుడు దీనిపైన నేను ఆవకాయ వేసుకుంటున్నాను. ఇది అమ్మ పంపించిన ఆవకాయ, అద్దరిపోతుంది అనమాట ఈ బిర్యానీ. నార్మల్ బిర్యానీ కంటే ఆవకాయ బిర్యానీ చాలా బాగుంటుంది. సో పిండి ఉంటుంది కదా ఆవకాయ పిండి, అది ఇంకా ఒక 4 ముక్కలు వేసుకున్నాను నేను. సో ఒక కప్పు బియ్యం అయితే మనము 2 ముక్కలు వేసుకోవచ్చు, అంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, బట్ నాకు కొలత ఇలా ఉంటుంది. సో 2 కప్పులు బియ్యం కాబట్టి నేను 4 ముక్కలు ఆవకాయ ఇంకా పిండి వేస్తాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు దానిపైన మళ్ళీ కూర వేసేసి దానిపైన మళ్ళీ రైస్ వేసేస్తున్నాను. సో ఇలా లేయరింగ్ చేసేసుకుంటున్నాను. ఇది నేను 2 పూటలకి కలిపి చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మార్కెట్ పనులు అవన్నీ ఉన్నాయి కాబట్టి వంట చేసేస్తున్నాను అనమాట ఒకేసారి. ఇప్పుడు నేను దీనిపైన నెయ్యి వేసుకున్నాను కొంచెం. అండ్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇండియన్ స్టోర్లో దొరికిపోతాయి ఈజీగానే. సో అవి ఫ్రై చేసి పెట్టుకునే అంత ఓపిక అయితే నాకు లేదు, ఇవి తెచ్చి పెట్టేసుకుంటాను. దాని తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా పైన వేసేసి సిల్వర్ ఫాయిల్ పెట్టేసి గ్యాస్ బాగా లో అయిపోవాలి. గ్యాస్ని లోలో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. హాయ్ అండి. సో ఏమైందంటే నిన్న వాల్మార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ చాలా టైం పట్టేసింది అనమాట. దాని తర్వాత టైం అయిపోయింది, నాకు యాక్చువల్లీ యోగా క్లాస్ ఉంటుంది ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ ఇంకా సండేస్కి. సో అందుకని నిన్న వాల్మార్ట్లో టైం పట్టడం వల్ల హోమ్ డెపోకి వెళ్ళలేకపోయాము, ఇక్కడ యోగా క్లాస్ అటెండ్ అవ్వాలి కదా అని. అందుకని ఇంకా హోమ్ డెపోకి వెళ్ళలేదు, చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాము. సో అది అనమాట, అందుకే నేను మీకు మిగతాదంతా చూపించలేదు. బట్ అక్కడ నుంచి 5 బిలో స్టోర్కి వెళ్ళాము. అక్కడ మాకు కొన్ని శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం, వాయనానికి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఎప్పుడు ఏదో ఒక వెరైటీ యూస్ఫుల్ అయినది ఇస్తూ ఉంటాము. సో అది లైక్ నేను సంవత్సరానికి 2 సార్లు సంక్రాంతికి ఒకసారి ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఒకసారి చాలా మందిని పిలిచి వాయనానికి అయితే పిలుస్తాను అనమాట. సో ఏదో ఒక వెరైటీ ఇస్తూ ఉంటాము. సో ఈసారి కూడా వెతకడానికి వెళ్ళామన్నమాట. సో 5 బిల్లులు మాకు దొరికాయి, ఏం దొరికాయి ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తే బాగుండదు కదా. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ దీని తర్వాత బ్లాగ్ అదే, సో అందులో చూపిస్తాను. సో కీప్ ఆన్ వాచింగ్ మై బ్లాగ్స్. దాని తర్వాత ఇవాళ ఇప్పుడు బిర్యానీ అయితే గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మీకు శ్రావణ మాసానికి కొన్ని నేను నాకు డెకోర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టం నీట్గా ఇల్లు మంచిగా డెకోర్ చేసి పెట్టుకోవడము. కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను అండ్ ఎలా డెకరేట్ చేశాను కొన్ని టిప్స్ మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి తీసుకొచ్చానండి ఇండియా నుంచి, ఉర్లి అదే పువ్వులు అది డెకరేట్ చేసుకుంటాం కదా ఇది, ఇంకా ఏమంటారు పూల సజ్జ. ఈ రెండు కూడా శుభ్రంగా తోమి పెట్టాలి, ఇవాళ టాస్క్ ఇది అనమాట, వరలక్ష్మి వ్రతానికి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అని. దాని తర్వాత మీకు చూపిస్తాను పదండి. నెక్స్ట్ వచ్చి ఇవి డైనింగ్ టేబుల్ స్లిప్ కవర్స్ అంటారండి, మీకు ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియకపోతే నాకు ఇంతకుముందు తెలియలేదు. సో ఇది చూస్తున్నారు కదా, నార్మల్ చైర్స్ కి ఇలాగా కవర్ వేసియొచ్చు అనమాట. సో ఇందులో మనకి మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి, అమెజాన్ లో అయితే చాలా అవైలబుల్ ఉంటాయి స్లిప్ కవర్స్ అని చెప్పండి. సో లుక్ మారిపోతుంది. ఇలాంటివి నేను ఒక 2-3 తీసి పెట్టుకున్నాను ఎప్పుడైనా వేయచ్చు అని. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా
ఇదొకటి తీసుకున్నాను అండ్ ఈ ఫ్లాన్ ఒకటి తీసుకున్నాను చాలా నచ్చింది నాకు అని ఇదొకటి తీసుకున్నాను దాని తర్వాత ఈ పెయింటింగ్ ఆల్్రెడీ పెట్టేసాం కదా నెక్స్ట్ మేము స్టేజ్ నుంచి పైకి వచ్చేటప్పుడు వినాయకుడిని పెట్టాం కదా అక్కడ కూడా చిన్న డెకార్ చేశాను అది చూపిస్తాను సో నేను చెప్పాను కదండి ఈ ఏరియా అన్నమాట ఇక్కడ నుంచి పైకి వస్తే మెట్లు ఉంటాయి అండ్ ఇక్కడ ఈ వినాయకుడు ఫోటో మీరు ఆల్రెడీ చూసారు కదా నేను ఇండియా మన హోమ్ టూర్ లో చూపించాను సో ఇక్కడ ఈ బెల్స్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇండియాలో మా బెంగళూరులో మందిరంకి ఉండేవన్నమాట సో ఆ బెల్స్ తెచ్చుకున్నాను ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు ఇక్కడ టెంపుల్ పెడితే ఇక్కడ మేము చేసాం కదా ఏరియా అక్కడ పెడితే బాగుండదు అని ఇవి హుక్స్ నేను అమెజాన్ నుంచి తెప్పించి ఇలాగ హ్యాంగ్ చేశాను నాకైతే లుక్ చాలా నచ్చింది మొత్తం అయ్యాక మొత్తం అంతా చూపిస్తాను దాని తర్వాత ఈ బొమ్మలు మీరు ఆల్రెడీ చూసారు కదా సో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ ఈ ఏమంటారు మన బర్లింగ్టన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇది దొరికింది అనమాట డిజైన్ రింగ్ ఏంటో అది వైట్ కలర్ లో ఉండేది అండ్ అది మేడ్ ఇన్ ఇండియా దాన్ని గోల్డెన్ కలర్ పెయింట్ చేశాను అనమాట వైట్ ఏమో అంతగా బాగోలేదు అని సో ఇక్కడేమో లుక్ ఇలా వచ్చింది ఇప్పుడు కింద ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను సో మనం స్టేజ్ నుంచి పైకి వస్తాం కదండి ఇక్కడ ఇలా కార్నర్ ఉంటుంది అనమాట ఈ కార్నర్ లో ఎప్పటి నుంచో ఇలా బుద్ధా పెడదామని అనుకున్నాను చాలా వెతికానమాట $40 $50 అమెజాన్ లో గట్ట మనకి చక్కగా ఫేస్ అది ఉన్నది కొంచెం పెద్ద సైజ్ అదే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఇంతకు ముందు ఉన్న ఇళ్లలో కూడా నేను ఒకసారి పెయింట్ చేశాను ఒకసారి ఇలా బుద్ధా స్టాచ్యూ ఉండేదన్నమాట ఇప్పుడు నాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది సో ఇదేమో నేను బర్లింగ్టన్ లో తీసుకున్నానండి $11 కే దొరికింది నాకు బట్ ఇది వుడ్ ఉంటుంది కదా వుడ్ కలర్ లో ఉండేదన్నమాట లైట్ వుడ్ కలర్ నాకు అసలు నచ్చలేదు అప్పుడే అనుకున్నాను ఇంటికి వచ్చాక దీన్ని గోల్డెన్ పెయింట్ చేద్దాము అని సో దీని ఏమో చక్కగా ఇంట్లో గోల్డెన్ పెయింట్ చేశాను దీని లుక్ ఏ మారిపోయింది చూడండి కదా ఇలా చిన్న చిన్న డిఐవైస్ చేసుకుంటే మనం చాలా ఇంట్లో వెరైటీ వెరైటీ సామాన్లు చేసుకోవచ్చు దాని తర్వాత ఈ టేబుల్ మీద ఇలా చిన్న కవర్ వేసేసి ఇది పెట్టాను అనమాట అండ్ ఇవి చిన్న బనానా ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ అని అనుకోండి వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా సో పక్కన ఇలా సైడ్కి పెట్టచ్చు అని 5B లోకి వెళ్ళాను అన్నాను కదా అక్కడ నుంచి తీసుకున్నాను సో వరలక్ష్మి వ్రతంకి అయితే ఆ పక్కన రెండు పెడతాను బట్ పర్మనెంట్ గా అయితే ఇక్కడ పెడతాను అని అనుకుంటున్నాను ఇంకేమైనా ఐడియాస్ వస్తే అలా మారుతూ ఉంటాయి సో ఇది అండి ఓవరాల్ లుక్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో అవి అండి నా డెకరేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ వరలక్ష్మి వ్రతానికి ఎలా అనిపించాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో అవన్నీ అయ్యే లోపల ఇక్కడ నా వేడివేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఆవకాయ బిర్యానీ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ తర్వాత దాంతోపాటు రాయితా కూడా చేసి పెట్టేసుకున్నాను ఇంకా దాని రెసిపీ ఏం షేర్ చేశాను అందరికీ తెలిసిందే కదా సో బాగా యమ్మీయమ్మీగా బిర్యానీ అది తినేసామండి అండ్ ఈవినింగ్ మేము ఇంకా పూజ సామాన్లు అవి తీసుకోవడానికి వివేక్ ఫ్లవర్స్ అనే స్టోర్కి వెళ్ళాము ఇది ఆల్ ఓవర్ యూఎస్ చాలా చోట్ల ఉంటుంది మేము చాలా వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండేది వరలక్ష్మి వ్రతం కదా ఇంకా అందరూ అన్ని సామాన్లు తీసుకోవడానికి వస్తారు సో నేను పువ్వులు ఇంకా మామిడాకులు ఇంకా ఈ బనానా లీఫ్ అన్ని పసుకుంకుమ ప్యాకెట్లు ఇంకా పూజ సామాగ్రి అంతా తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి సో తర్వాత మల్లెపూలు కూడా నాకు దొరికాయి సో అది అండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్.